కూడా చేశారు. కేసీఆర్కు ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది చాలా చిన్న పదవి అని చెప్పేసి అన్నారు. సో వచ్చే రోజుల్లో లోక్సభ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. సో ఎట్లా కేసీఆర్ రోల్ కేంద్ర రాజకీయాల్లో ఎట్లా ఉండబోతుంది? అంటే కేసీఆర్ లాంటి వ్యక్తులకి, వారి లాంటి వ్యక్తిత్వానికి, వారి లాంటి ఆలోచన విధానానికి, వారి లాంటి మంచి మనుషులకి పదవులు ఉన్నటువంటి ఏమంటారు లిమిటెడ్ ఉంటాయండి, కొన్నే పోస్టులు ఉంటాయి. కానీ ఆయన ఆలోచన వంద సంవత్సరాలకు పనికొచ్చేటటువంటి ఆలోచన, ఆయన చేసే ప్రతి పని కూడా ఇవాళటి కోసం చేయట్లేదు, ఆయన రేపటి జనరేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు. సో అటువంటి నాయకులు అనేది రేర్గా ఉంటారు, కాబట్టి వారికి ముఖ్యమంత్రి పదవి అనేది చాలా చిన్న పదవి అని నేను చెప్పడం జరిగింది. ఎస్, ఎట్ ద సేమ్ టైం నేషనల్ పాలిటిక్స్లో టీఆర్ఎస్ యాజ్ ఎ పార్టీ మంచి రోల్ పోషిస్తాం, ఎందుకంటే ఇక్కడ కూడా మంచి ఎంపీ సీట్స్ వస్తాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో, ఇప్పుడు కాదు ఉద్యమ సందర్భం నుంచి కేసీఆర్ గారికి మంచి రిలేషన్ ఉంది. సో నేషనల్ లెవెల్లో పాలిటిక్స్లో తప్పకుండా మన పాత్ర ఉంటుంది, ఎందుకంటే తెలంగాణని ఇవాళ ఒక దశకు మనం తీసుకురాగలిగాం. ఇదే రిఫ్లెక్ట్ మనము కంట్రీ మీద కూడా చేయగలుగుతాము, ఇదే పద్ధతిని కంట్రీ మీద కూడా మనం రిఫ్లెక్ట్ చేయగలుగుతాము అనేటటువంటి ఆశ అయితే ఉన్నది. కాబట్టి డెఫినెట్గా దానికోసం వర్క్ చేస్తాం. ముందస్తు ఎన్నికలు కేటీఆర్ను సీఎం చేయడం కోసమే ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లారని చెప్పని విపక్షాలు పదే పదే విమర్శిస్తున్నాయి. ఎప్పుడు కేటీఆర్ ఎప్పుడు సీఎం కుర్చీలో కూర్చోబోతున్నారు? అది జనం డిసైడ్ చేస్తారు కదండి, ఎవరు ఎప్పుడే కుర్చీలో కూర్చుంటారు అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. పార్టీలు డిసైడ్ చేసే అంత స్థాయి ఉండదండి, అంటే ఎవరు ఎట్లా వర్క్ చేస్తున్నారు, ఏం జరుగుతుందన్న దాని మీద డెసిషన్ ఉంటుంది. కాకపోతే కేటీఆర్ గారే పాపం పదే పదే మైకుల ముందుకొచ్చి మీ బాధపడలేక మీడియా ముందుకొచ్చి 15 ఏళ్ళు కేసీఆర్ గారే సీఎంగా ఉండాలి, 15-20 ఏళ్ళు అని ఆయనే చెప్తా ఉన్నాడు. కానీ ఆయన్ని మీరు తీసుకెళ్లి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని తొందరపడుతూ ఉన్నారు. సో అటువంటి ఆలోచనలు పార్టీలో లేవు, మీడియాకి ఎక్కువ ఉన్నాయి, పత్రికే మిత్రులకు ఎక్కువ ఉన్నాయి. మీకు కేటీఆర్ గారి పట్ల ఉన్న అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు. సో కేటీఆర్తో పాటుగా హరీష్ రావు మీద కూడా గత కొన్ని రోజులుగా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. హరీష్ రావుని ప్రాధాన్యతను పార్టీలో తగ్గిస్తున్నారు, ఆయన పొమ్మలేక పొగబెడుతున్నారని చెప్పని రాజకీయ విమర్శలకు హరీష్ రావే కేంద్ర బిందువు అవుతున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది అసలు? మీకు రాసిస్తారా ఇవే క్వశ్చన్స్ అడగాలని? నిజంగా బయట జరుగుతున్నటువంటి చర్చ ఇది. సిద్దిపేటలో కూడా కొన్ని కామెంట్ చేశారు, ఏదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటే బాగుండు అని చెప్పేసి ఒక ఆ వ్యాఖ్యలు చేయడం కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది కదా. అంటే ఇందాక నేను చెప్పినట్టు కేసీఆర్ గారికి పదవి చిన్నదన్నట్టుగా ఆ రోజు ఆ సందర్భంలో గ్రామంలో అందరు చూపించినటువంటి ప్రేమకి అట్లా అనిపించింది అని తర్వాత ఆయనే చెప్పుకున్నారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే మన రాష్ట్రంలో ఏదైనా మనస్ఫూర్తిగా ఒక మాట మాట్లాడితే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే వరకు మీరైతే వదులుతలేరు మీడియా మిత్రులు. కాబట్టి అన్ఫేర్ అనిపిస్తుంది నాకు. ఒకటి, రెండు, హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా పార్టీ కోసం ఎంత పనిచేస్తారు, ఎంత కష్టపడతారు అన్నది నిరంతరం గమనిస్తూనే ఉన్నాం. మా పార్టీలో నేను చెప్తున్నా అండి, మా పార్టీలో పార్టీ ఈజ్ ద హోల్ అండ్ సోల్ అండి. వ్యక్తులుగా అయితే ఎవరికి ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునే అధికారం కావచ్చు, లేదా డిక్టేట్ చేసే అధికారం కావచ్చు, ఉండదు. కాబట్టి మా పార్టీ స్టైల్ వేరు, డిసిప్లిన్ వేరు. దీన్ని కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊహించుకుంటున్నారు వీళ్ళదో గ్రూపు వాళ్ళదో గ్రూపు ఉన్నట్టుగా ఇక్కడ కూడా ఉంటుందని. కానీ అటువంటి పరిస్థితి టీఆర్ఎస్ పార్టీలో ఉండదు, ఇప్పుడు లేదు, ఇక ముందు కూడా రాదు. 24 గంటలు ఇటు రాజకీయాలపైనే చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు ఫ్యామిలీకి అండ్ పాలిటిక్స్కి? అంటే ఈ క్వశ్చన్ మీరు, నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి మేల్ పొలిటీషియన్ కూడా మీరు అడగాలి నెక్స్ట్ టైం నుంచి. అడుగుతున్నాను, కేటీఆర్ని కూడా అడిగాము. డెఫినెట్గా అడగాలి, ఎందుకంటే ఓన్లీ ఉమెన్ రెస్పాన్సిబిలిటీ కాదు ఫ్యామిలీ చూసుకోవడం, ఒకటి. రెండు, నా అదృష్టం ఏంటంటే నాకు చాలా మంచి సపోర్ట్ సిస్టమ్ అండి. మా అత్తగారైనా, అమ్మగారైనా, హస్బెండ్ అయినా, మా ఆడబిడ్డలైనా, ఒక 2 రోజులు నేను ఊరికెళ్తున్నా అంటే పిల్లలు ఎవరో ఒక్కరి దగ్గర హ్యాపీగా ఉంటారు, ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ గారు. సో ఆ సపోర్ట్ సిస్టమ్ అన్నది నేను ఫస్ట్ నుంచి కష్టపడి కాపాడుకున్నాను. నా పెళ్ళి ఇప్పటికి 16 ఏళ్ళు, 2002 అంటే 16 ఏళ్ళు. ఈ 16 ఏళ్ళలో ఆ రిలేషన్ నేను మా అత్తగారి సైడ్ అయినా, అమ్మగారి సైడ్ అయినా, కజిన్స్తో అయినా అట్లా ఉన్నాను నేను. సో నాకు కూడా ఆ సపోర్ట్ వస్తుంది. సో పిల్లలైనా ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉంటారు. పైగా ఐఎమ్ అ వెరీ మోడర్న్ ఉమెన్ అండి. నాకు టైంని ప్రాపర్గా నేను ప్లాన్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందే నా షెడ్యూల్ ప్లాన్ అవుతుంది, కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ టికెట్ల కేటాయింపుల విషయంలో కవిత గారు, ప్రధానంగా మీ పార్టీలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి కనిపిస్తుంది. అంటే పార్టీ చాలా బలంగా ఉంది, 100 సీట్లు పక్కా అంటున్నారు, ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ జనాల్లో ఉందని చెప్పేసి అంటున్నారు. ఎందుకు ఈ ఎన్నికల్లో గత ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని త్యాగాలు చేసినటువంటి నేతలను ఎందుకు గుర్తింపు దక్కలేదు? అంటే కేసీఆర్ గారు ఫస్ట్ డే 105 సీట్స్ డిక్లేర్ చేయగానే ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే అసలు ఈ కాన్ఫిడెన్స్ ఏంటి ఇన్ని సీట్లు డిక్లేర్ చేయడం ఏంటి అని. ఎందుకంటే వాళ్ళ లిస్టులో ఒక్క పేరు కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు చాలా చోట్ల. సీట్ల సర్దుబాటు కాలేదు లార్జర్, అది వాళ్ళకి ఇప్పట్లో కాదులేండి, రేపు పొద్దున నామినేషన్ అనేదాకా కూడా అది నడుస్తూనే ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్లో టీఆర్ఎస్ పార్టీ ఒక 3 రౌండ్లు ప్రచారం ఫినిష్ చేసుకుంటుంది. సో క్యాండిడేట్ ఎవరు అన్నది నిజంగా కూడా ఇవాళ అక్కడ చూడట్లేదండి ప్రజలు. కేసీఆర్ కోటేయాలి, కేసీఆర్ తెచ్చిన పథకాలు కోటేయాలి,
గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ బాగుంటుంది. ఇది దీస్ ఆర్ ద వర్డ్స్ పీపుల్ ఆర్ టెలింగ్ మీ. నేను జనం చెప్ప నేను చెప్పట్లేదు, ప్రజలు మాకు చెప్తున్నటువంటి సందర్భం. అయితే అట్ ద సేమ్ టైం ఎక్కడెక్కడైతే టికెట్స్ ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఆశావాహులు ఉంటారో, లాస్ట్ టైం టికెట్లు రాని వాళ్ళని కూడా మేము కాపాడుకున్నామండి. చాలామందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చుకున్నాం, చైర్మన్స్ ఇచ్చుకున్నాం. ఈసారి కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, టికెట్స్ రానటువంటి వాళ్ళని డెఫినెట్గా పార్టీ కాపాడుకుంటుంది. మీరు ఈ చిన్న చిన్న డిస్టర్బెన్స్ అక్కడ ఒకటో రెండు చోట్ల ఉన్నాయి, అది క్రియేట్ చేయడం వల్ల అల్టిమేట్గా పార్టీ ఓవరాల్గా నష్టపోతుంది. కాబట్టి ఇమీడియట్గా ఆ ప్రయత్నాలన్నీ మానేసి పార్టీతో కలిసిపోయి పనిచేయాలన్నదే నా రిక్వెస్ట్.